టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఫినిష్ మూవీ హ్యాచింగ్ స్టోరీనే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మూవీ స్టోరీలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ సీన్లో జిమ్నాస్టిక్ అయిన టీనియా తన బాడీని స్ట్రెచింగ్ చేస్తూ ఉంటుంది అదంతా వాళ్ళమ్మ యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అని షూట్ చేస్తుంది వాళ్ళ డే టు డే లైఫ్ అంతా షూట్ చేసి యూట్యూబ్లో పెడుతుంది వాళ్ళదొక ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ టీనియాకి ఒక తమ్ముడు ఉంటాడు అతని పేరు మాటియాస్ వాళ్ళంతా కలిసి ఒక సెల్ఫీ తీసుకునేటప్పుడు విండోకి ఏదో గట్టిగా కొట్టుకున్న సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది టినియా అదేంతో చూడడానికి విండో ఓపెన్ చేసి చూస్తే లోపలికి ఒక కాకి వస్తుంది దాన్ని పట్టుకోవడానికి ఇంట్లో అందరూ ట్రై చేస్తారు ఆ కాకి ఎగురుకుంటూ ఇంట్లోని వస్తువులని నాశనం చేస్తుంది చివరికి టియా కాకి మీద ఒక క్లాత్ వేసి దాన్ని పట్టుకొని వాళ్ళమ్మకి ఇస్తుంది ఆమె కొంచెం కూడా ఆలోచించకుండా ఆ కాకి మీదని విరిచేసి దాన్ని చంపేస్తుంది చనిపోయిన కాకిని టిన్యాకి ఇచ్చి వెళ్ళి డస్ట్బిన్లో వేయమని చెప్తుంది అప్పుడే టినియాకి ఇంటి పక్కనే కొత్తగా చేరిన రీటా అనే అమ్మాయి పరిచయం అవుతుంది రీటా తన పెడ్డాగైన రూసాని టినియాకి పరిచయం చేస్తుంది నెక్స్ట్ సీన్లో అర్ధరాత్రి కాకి అరుపులు విని టినియా నిద్ర నుండి మేల్కుంటుంది టినియా లేచి డస్ట్బిన్ చెక్ చేయడానికి వెళ్తుంది ఓపెన్ చేసి చూసి ఆ కాకి అందులో ఉండదు కాకి అరుపును ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తుంది కొంత దూరం వెళ్ళాక బాగా గాయపడిన కాకి నేలపైన పడి ఉండటం చూస్తుంది దాన్ని బ్రతికించడానికి ట్రై చేస్తుంది కానీ అది బ్రతికే ఛాన్స్ లేదని తెలిసి పక్కనే ఉన్న రాయి తీసుకొని ఆ కాకిని పూర్తిగా చంపేస్తుంది అప్పుడే టిన్యా కాకి పక్కనే ఉన్న గుడ్డుని చూస్తుంది దాన్ని ఇంటికి తీసుకెళ్లి వెచ్చగా ఉంచుతుంది నెక్స్ట్ సీన్లో టిన్యా తన జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తుంది తన కోచ్ కాంపిటీషన్లో ఒక స్లాట్ మాత్రమే మిగిలి ఉంది నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే నువ్వు అందులో సెలెక్ట్ అవుతావని చెప్తుంది టిన్యా ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళమ్మ ఇంకోరితో అఫేర్ పెట్టుకోవడం చూస్తుంది ఇతను నా స్పెషల్ ఫ్రెండ్ పేరు టెర్రో అని టినియాకి వాళ్ళ అమ్మ పరిచయం చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్డు సైజ్ పెరగడం చూసి టినియా షాక్ అవుతుంది టెడ్డి బేర్ బొమ్మను కట్ చేసి గుడ్డుని అందులో ఉంచుతుంది మరుసటి రోజు టిన్యా జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ లో సరిగ్గా ల్యాండ్ అవ్వలేక ఇబ్బంది పడుతుంది వాళ్ళమ్మ అక్కడే ఉండి టిన్యా ప్రాక్టీస్ ని చూస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఇంటి పక్కన ఫ్రెండ్ అయిన రీటా కలుస్తుంది తనని అక్కడ చూసి సర్ప్రైజ్ అవుతుంది రీటా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తను టినియాకి మంచి కాంపిటీషన్ ఇస్తుంది అని టినియా వాళ్ళమ్మకి అర్థమవుతుంది దానితో స్కూల్ టైం కంప్లీట్ అయినా కూడా టినియా కరెక్ట్ గా పర్ఫామ్ చేసి ల్యాండ్ అయ్యే వరకు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేపిస్తుంది నెక్స్ట్ సీన్ టిన్యా వాళ్ళమ్మ టెర్రోతో అఫేర్ ఉన్న విషయం టిన్యాతో చెప్తుంది దీని గురించి మీ నాన్నకు కూడా తెలుసు అని చెప్తుంది ఇది తెలిసాక టిన్యా చాలా బాధపడుతుంది తన రూమ్ లోకి వెళ్లి గుడ్డు మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది అప్పటికి ఆ గుడ్డు చాలా భారీగా అయి ఉంటుంది తన కన్నీళ్లు ఆ గుడ్డు మీద పడగానే ఆ గుడ్డు పగలడం మొదలవుతుంది గుడ్డులో నుండి చెయ్యి బయటికి వస్తుంది అది చూసిన టిన్యా భయపడి వెళ్ళి క్లోజెట్లో లో దాక్కుంటుంది గుడ్డు పూర్తిగా పగిలి అందులో నుండి ఒక మాన్స్టర్ బర్డ్ బయటికి వస్తుంది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది ఆ జీవి టిన్యాని చూసి గట్టిగా అరుస్తుంది ఆ అరుపుని విని టిన్యా వాళ్ళ నాన్న తనని చూడటానికి రూమ్ లోకి వచ్చేలోపే ఆ జీవి విండో గ్లాస్ ని అక్కడి నుండి తప్పించుకుంటుంది వాళ్ళ నాన్న వచ్చి అడిగితే పక్షి వచ్చే గ్లాస్ ని బ్రేక్ చేసింది అని అబద్ధం చెప్తుంది రాత్రికి ఆ మాన్స్టర్ బర్డ్ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది దాన్ని చూసి టిన్యా చాలా భయపడుతుంది ఆ మాన్స్టర్ చేతికి గుచ్చుకున్న గ్లాస్ ని తీస్తుంది ఆ జీవి టిన్యా వేలిని పట్టుకొని టిన్యానే తన అమ్మ అని అనుకుంటుంది అప్పటి నుండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు దానికి లాలిపాట పాడుతూ స్నానం చేయించిన తర్వాత ఇద్దరు నిద్రపోతారు రాత్రి రీటా వల్ల కుక్క అరుపులకి టిన్యా నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది దానివల్ల ఆ బర్డ్ కోపంతో విండో నుండి బయటికి వెళ్ళి ఆ కుక్కను చంపి దాని బాడీని తీసుకొచ్చి టిన్యా పక్కన పెట్టి తనని నిద్ర నుండి లేపుతుంది టిన్యా లేచి ఆ కుక్క బాడీని చూసి వామిటింగ్ చేసుకుంటుంది అదే దాని ఫుడ్ అనుకొని ఆ పక్షి టిన్యా వామిట్ దాన్ని తింటుంది ఒక పక్షి తన పిల్లలకి ఫుడ్ ఎలా తినిపిస్తుందో అలానే పక్షికి కూడా ఫుడ్ పెట్టాలేమో అని టిన్యా తెలుసుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది నెక్స్ట్ డే టిన్యా కుక్క డెడ్ బాడీని వాళ్ళ గార్డెన్ లో ఇదంతా తన తమ్ముడు మైటియాస్ చూస్తాడు తర్వాత అతను దాన్ని తవ్వి వాళ్ళ పేరెంట్స్ కి చూపించి దీని టిన్యానే చంపి గార్డెన్ లో పూడ్చింది అని చెప్తాడు కుక్కను ఎవరు చంపారో నాకు తెలియదు నేను కేవలం దాన్ని పాతిపెట్టా అని టిన్యా అబద్ధం చెప్తుంది నెక్స్ట్ సీన్ లో స్టోర్కి స్టోర్ కి ఆ పక్షి కోసం విత్తనాలు కొని వాటిని తనే తిని వామిట్ చేసి ఆ పక్షికి పెడుతుంది చిన్నగా పక్షి రూపం మారడం మొదలవుతుంది దాని తల మీద జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది టీనియా దానికి అల్లి అని పేరు పెడుతుంది నెక్స్ట్ డే టీనియా రీటా కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తారు రీటా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తేనే రీటాని ఓడించగలవు అని టీనియాతో చెప్తుంది ఆ మాటలు టీనియా మీద చాలా ఒత్తిడిని తీసుకొస్తాయి ఇద్దరు కారులో వెళ్ళిపోతారు రీటా మాత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది రీటా కొద్ది దూరం వెళ్ళాక తనని ఏదో చేసి చేస్తుంది అదెవరో కాదు అల్లి అని తెలుస్తుంది అల్లి రీటా మీద భయంకరంగా దాడి చేస్తుంది కారులో వెళ్తున్న టినియాకి అల్లి రీటా మీద దాడి చేసేది తెలుస్తుంది వెంటనే తనకి మూర్ఛ వస్తుంది వాళ్ళమ్మ తనని డౌన్ చేస్తుంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల నీకు ఇలా అవుతుంది మనం కొన్ని రోజులు టెర్రో ఇంటికి వెళ్దాం అప్పుడు నీలో ఈ యాంగ్జైటీ తగ్గుతుంది అని వాళ్ళమ్మ టినియాతో చెప్తుంది నెక్స్ట్ సీన్లో ఇద్దరు కలిసి టెర్రో ఇంటికి చేరుకుంటారు టిన్యా వాళ్ళమ్మ టెర్రోని అతని ఫస్ట్ వైఫ్ కొడుకు అయిన హెల్మీని టిన్యాకి పరిచయం చేస్తుంది హెల్మీ అంటే ఆమెకు చాలా ఇష్టం అది టిన్యాకు నచ్చదు టెర్రో వైఫ్ హెల్మీకి జన్మనిచ్చేటప్పుడు చనిపోయింది అని చెప్తుంది రాత్రికి అల్లి టిన్యా ఉన్న ఇంటికి తిరిగి వస్తుంది తనని లోనికి రాణించి పక్కనే పడుకోబెట్టుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ రీటా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందని తెలుసుకొని టిన్యా తనని చూడ్డానికి వెళ్తుంది వెళ్లి చూస్తే రీటా ముఖం మీద చాలా స్టిచ్చెస్ ఉంటాయి ఆమె పిడికిలు కూడా కట్ అయి ఉంటుంది రీటా టినియాని చూసి భయంతో గట్టిగా కేకలు వేస్తుంది దానితో టినియా భయపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది టినియా ఇంటికి వెళ్లాక అల్లిని తిడుతుంది దీని అంతటికి కారణం తనే అనుకుని తనని తాను చంపదెబ్బలు కొట్టుకుంటుంది బాధపడుతున్న టిన్యాని అలీ దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది అల్లి చిన్నగా టినియా అలా మారుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో టిన్యా అల్లికి ఫీడ్ చేసేటప్పుడు టెర్రో టిన్యా రూమ్ లోకి రావడానికి ట్రై చేస్తే డోర్ ని తెరవకుండా టిన్యా అడ్డుగా ఉంటుంది టెర్రో చివరికి డోర్ ఓపెన్ చేసి చూస్తే అల్లీ టెర్రో మీదకి దాడి చేయడానికి వెళ్తుంది వెంటనే టిన్యా డోర్ క్లోజ్ చేస్తుంది అప్పుడు టెర్రో చెయ్యి డోర్ మధ్యలో పడి నలిగిపోతుంది టిన్యా గాయపడిన టెర్రో దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది టిన్యా మీద చాలా మానసిక ఒత్తిడి ఉండటం వల్ల అలా బిహేవ్ ఉంటుంది అని టెర్రో తన సారీని యాక్సెప్ట్ చేస్తాడు నెక్స్ట్ డే టిన్యా తన అమ్మ ఇద్దరు కలిసి ఆ కాంపిటీషన్ కోసం బయలుదేరుతారు అల్లి హెల్మీని చంపేస్తుంది అనే భయంతో హెల్మీని కూడా మనతో పాటు తీసుకెళ్దామని టిన్యా అంటుంది దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు నెక్స్ట్ సీన్ లో టిన్యా కాంపిటీషన్ మొదలవుతుంది తన అమ్మ కూడా అక్కడే ఉండి లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది అల్లి చేతిలో గొడ్డలు పట్టుకుని హెల్మిని చంపడానికి రూంలోకి వెళ్తున్నట్టు టీనియాకి తన దృష్టిలో తెలుస్తుంది అది జరగకుండా ఆపడానికి టీనియా కావాలనే పోల్ నుండి జారిపడి తన చేతిని ఫ్రాక్చర్ చేసుకుంటుంది దానితో కాంపిటీషన్ నుండి డిస్క్వాలిఫై అవుతుంది టీనియాకి ఫ్రాక్చర్ అవడంతో ఆ నొప్పి అల్లికి కూడా వస్తుంది ఆ శబ్దం విని అలర్ట్ అయిన టెర్రో హెల్మీని చూడటానికి రూమ్లోకి లోకి వెళ్తే అక్కడ అల్లి ఉంటుంది టెర్రోని చూసి అల్లి గట్టిగా అరిచి అక్కడి నుండి పారిపోతుంది కాంపిటీషన్ నుండి టీనియా తన అమ్మ టెర్రో ఇంటికి రిటర్న్ వస్తారు టెర్రో వాళ్ళని ఇంట్లోకి రానివ్వడు టీనియా నా కొడుకుని చంపడానికి ప్రయత్నించడం నేను చూసా అని టెర్రో చెప్తాడు టీనియా కాంపిటీషన్లో ప్రాక్టీస్ చేస్తూ నాతోనే ఉంది అని వాళ్ళమ్మ టెర్రోని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే టెర్రో అవన్నీ వినిపించుకోకుండా వాళ్ళిద్దరిని ఇంటి నుండి వెళ్లిపోమని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు కార్లో లో టినియా తన అమ్మకి సారీ చెప్పడానికి ట్రై చేస్తే ఆమె కోపంతో తలని కార్ స్టేరింగ్ కి వేసి బాదుకుంటుంది అక్కడి నుండి ఇద్దరు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అల్లిని రూమ్లోకి రానివ్వకుండా టినియా కిందకి తోసేస్తుంది టీనియాని చూడటానికి వాళ్ళమ్మ తన రూమ్ లోకి వెళ్తుంది కానీ అక్కడ అలీ ఉంటుంది అలీ సేమ్ టిన్యా లానే ఉండటం వల్ల ఆమె గుర్తుపట్టలేకపోతుంది అలీ టినియా వాళ్ళమ్మని గట్టిగా వాటేసుకుని తన గోర్లతో ఆమె మీద దాడి చేస్తుంది ఆ నొప్పితో ఆమె గట్టిగా అరుస్తుంది అది విని టినియా అక్కడికి వచ్చి అలీని పక్కకి నెట్టి తనని తిడుతుంది ఇద్దరు ఒకేలాగా ఉండటం చూసి టీనియా వాళ్ళమ్మ షాక్ అవుతుంది టీనియా తిట్టడంతో అలీ కోపంతో తన జాస్ ని బ్రేక్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది టీనియా జరిగిందంతా తన అమ్మకి చెప్తుంది అదంతా విని టీన్యాని ఓదారుస్తుంది ఇద్దరు కత్తులు తీసుకొని అల్లిని చంపడానికి వెళ్తారు టీన్యా వాళ్ళ నాన్నకి మటియాస్కి జరిగిందంతా చెప్పి వాళ్ళని రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి అని చెప్తారు ఇంట్లో అల్లి కోసం వెతుకుతూ ఉండగా చివరికి తన దొరుకుతుంది టీన్యా అమ్మ కత్తితో అల్లి కాళ్ళ మీద పొడుస్తుంది అల్లి ఆ నొప్పితో అక్కడే పడిపోతుంది తనని పూర్తిగా చంపేయాలని మళ్ళీ పొడవడానికి వెళ్తే టీన్యా అడ్డుపడుతుంది ఆ కత్తి టీన్యా గుండెలోకి దిగుతుంది టీన్యా రక్తం కక్కుతూ అల్లి మీద పడిపోతుంది ఆ రక్తం అంతా అల్లి నోట్లోకి పడుతుంది వెంటనే బ్రేక్ అయిన తన జాస్ అవడం స్టార్ట్ అవుతుంది టిన్య చనిపోవడంతో వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది సడన్ గా అమ్మ అని పిలుపు వినిపిస్తుంది ఆమె తలెత్తి చూస్తే అల్లి పూర్తిగా టిన్య మారిపోయి ఉంటుంది ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్